పార్లమెంటు సమావేశాలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎంపీలకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక సూచనలు చేసింది. సమావేశాలకు హాజరు కాబోయే ముందు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేసింది. సమావేశాల ప్రారంభానికి 72 గంటల ముందు ఎంపీలంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని నిర్దేశించింది. కుటుంబ సభ్యుల్లో గాని వ్యక్తిగత సహాయ సిబ్బందిలో గాని ఏ ఒక్కరికి పాజిటివ్ వచ్చినా సదరు ఎంపీ 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని వెల్లడించింది. ఈ నెల 14 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎంపీలకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక సూచనలు చేసింది. సమావేశాల ప్రారంభానికి 72 గంటల ముందు ఎంపీలంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని నిర్దేశించింది. తమ తమ కుటుంబ సభ్యులు, పీఏలు, పీఎస్లు, డ్రైవర్లు, ఇళ్లలోని పని మనుషులకు పరీక్షలు చేయించాలని సూచించింది. కుటుంబ సభ్యుల్లో గాని వ్యక్తిగత సహాయ సిబ్బందిలో గాని ఏ ఒక్కరికి పాజిటివ్ వచ్చినా సదరు ఎంపీ 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని వెల్లడించింది. అందరికీ నెగిటివ్ వస్తేనే సమావేశాలకు హాజరు కావాలని పేర్కొంది. ఈ మేరకు ప్రామాణిక విధి విధానాలను జారీ చేసింది. ఎంపీలు పరీక్షలు చేయించుకోకుండానే సమావేశాలకు వచ్చినట్లయితే పార్లమెంటు భవనంలో ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు చేయించుకోవాలి. ఇందుకోసం రిసెప్షన్ వద్దే పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. అవి ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు పనిచేస్తాయి. ఆ పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన సభ్యులు సభకు హాజరు కావచ్చు. ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలో నెగిటివ్ వచ్చినా కోవిడ్ లక్షణాలు కనిపిస్తే ఎంపీలు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. ఫలితాలు వచ్చేంత వరకు గృహ ఏకాంతవాసంలో ఉండాలి. ఒక్కరోజులోనే పరీక్షల ఫలితాలు వచ్చేలా ఏర్పాట్లు ఉంటాయి. అందులో నెగిటివ్ వస్తే సభకు హాజరు కావచ్చు. పాజిటివ్ వచ్చిన వారు వైద్యులను సంప్రదించి వారు చెప్పిన ప్రకారం ఆసుపత్రిలో గాని ఇంట్లో గాని ఉండాలి. ఎంపీల కోసం పార్లమెంటు అనుబంధ విభాగంలోని మెడికల్ సెంటర్, ఎయిమ్స్, ఆర్ఎంఎల్, సఫ్దర్జంగ్ ఆసుపత్రి, నార్త్ సౌత్ అవెన్యూ, టెలిగ్రాఫ్ లేన్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉంటారు. లోక్సభ సిబ్బంది మొత్తానికి శనివారం కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని లోక్సభ సచివాలయం నిర్ణయించింది. ఆ రోజు ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు ర్యాపిడ్ యాంటీజెన్ లేదా ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తామని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని లోక్సభ సచివాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సిబ్బంది ముందస్తుగా భర్తీ చేసుకురావాల్సిన ప్రొఫార్మాను కూడా విడుదల చేసింది. ఈ నెల 14 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో లోక్సభ సచివాలయం ఈ ఏర్పాట్లు చేసింది.